ఈ వీడియోలో మనం నక్షత్రం వత్తి ఏ విధంగా తయారు చేస్తారో నేర్చుకుందాము. ఈ నక్షత్రం వత్తి తయారు చేయడానికి 12 కాడవత్తులు ముందుగా తయారు చేసుకోవాలి. నక్షత్రంలో 12 చివరలు ఉంటాయి గనక ఈ నక్షత్రం వత్తిలో కూడా 12 వత్తులు కలిపి నక్షత్రం వత్తి తయారు చేసుకుంటాము. ముందుగా ఒక్కొక్క కాడవత్తి తయారు చేయాలి. చేసి ఈ కాడవత్తిని ఈ విధంగా కొసల రెండు కలిపి వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేయాలి. ఈ విధంగా 12 కాడవత్తుల్ని చివరలు జాయింట్ చేసి నక్షత్రవత్తు తయారు చేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. 12 కాడవత్తులు ఈ విధంగా కలిపిన తర్వాత ఆ వత్తుల కాడలు ఒకే దగ్గర ఉన్నట్టుగా అమర్చుకోవాలి. వీడియోలో చూడండి ఏ విధంగా 12 వత్తుల్ని కలుపుతున్నారు. ఈ విధంగా ఒక్కొక్క వత్తు తీసుకొని యూనిఫారంగా ఉండేటట్టుగా 12 వత్తులు అమర్చుకోవాలి. మన ఈ వత్తులు ఎంత యూనిఫారంగా అమరిస్తే వత్తి అంత అందంగా ఉంటుంది. ఈ విధంగా 12 వత్తులు జాయిన్ చేశాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని కాడ మనం పొడవు చేయాలి. కొద్దిగా ప్రతి తీసుకొని కాడపై పెట్టి ఈ విధంగా మలుపు చుట్టి కాడను పొడవు చేయాలి. ఈ కాడ పొడవు చేయడం వల్ల దీపం కుందిలో పెట్టడానికి అనువుగా ఉంటుంది. దీపం చాలాసేపు వెలుగుతుంది. ఇప్పుడు ఈ వత్తిని కరగబెట్టిన నెయ్యిలో ముంచి దీపం వెలిగించుకోవాలి. ఈ విధంగా కరగబెట్టిన నెయ్యిలో ముంచి ప్రమిదలో పెట్టి లేదా దీప కుందులో పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఈ నక్షత్రం వత్తి పుట్టిన రోజుల్లోని పండగ రోజుల్లోని ఏకాదశి దశమి లేదా కార్తీక మాసంలో వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ వత్తి తయారు చేయడం చాలా సులువు. మీరు కూడా ఈ నక్షత్రం వత్తిని తయారు చేసి దీపారాధన చేసి దాని ఫలితాన్ని పొందండి. ఈ నక్షత్రం వత్తిలో 12 వత్తులు కలిసి ఉన్నాయి గనక ఈ ఒక్క వత్తు వెలిగిస్తే అంటే ఒక నక్షత్రం వత్తి వెలిగిస్తే 12 వత్తులు వెలిగించిన ఫలితం కలుగుతుంది.